74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు ఎం రాజశేఖర్ గోవింద అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇరు పార్టీల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ కె రామాంజనేయులు మాట్లాడుతూ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులు పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకుంటే ఈనాడు బీజేపీ పాలకులు అమెరికా సామ్రాజ్యవాద తొత్తులుగా మారి ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు మరియు సామ్రాజ్యవాద దేశంలోని పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పచెప్పడం సరైంది కాదని విమర్శించారు. కులమతాలకు అతీతంగా స్వాతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారని కానీ ఈనాడు బీజేపీ పాలకులు కులమతాల పేరు మీద ప్రజలను హింసిస్తున్నారని రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి ఆర్ఎస్ఎస్ తమ సొంత ఎజెండా అయిన మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఇదే జరిగితే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు జీవించే హక్కు లేకుండా పోతుందని అందులో భాగంగానే దళితులు గిరిజనులపైన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మూగదాళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సాక్షాత్తు భారత ప్రధాని మరి పునాది రాయి వేసి ఇది స్వాతంత్ర పోరాటం కన్నా గొప్పదనే గొప్ప దినమని చెప్పేసి మరి అలాంటి మాటలు మాట్లాడమే కాకుండా మరి రోజు ఈ యొక్క పరిపాలన ఆయన యొక్క పరిపాలన ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు దేశద్రోహులుగా జాతి వ్యతిరేకులుగా ఈరోజు ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అనేక మంది మేధావులను ఇప్పటికే వేళ్లపాలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ సర్వమత సౌభ్రాతృత్వాన్ని సర్వమత మరి సమానత్వాన్ని ప్రసాదించినటువంటి మన భారతదేశం యొక్క స్వతంత్ర ఇన్ని సంవత్సరాల 74 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఈరోజు కేవలం కొద్ది మందికి మాత్రమే మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించే పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలో మైనార్టీలపైన దళితులపైన గిరిజనులపైన ఈరోజు నిర్దాక్షిణ్యంగా మరి పెద్ద ఎత్తున మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి సాక్షాత్తు రాష్ట్రపతికే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఒక పోలీస్ స్టేషన్లో మరి అవమానకరంగా శిరోమిండలం ప్రశ్నించిన నేరానికి శిరోమిండలం చేసినటువంటి మరి ఈ యొక్క ఒక దళితుడు ఈ దేశ రాష్ట్రపతికే లేఖ రాసి అయ్యా మేము మాకు న్యాయం చేయకపోతే నేను నక్సలైట్లలో నేను చేరతానని చెప్పేసి ఆ రకంగా చెప్పాడంటే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం మరొకటి లేదు. 74 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో భారత ప్రజల తిండిపైన ఆంక్షలు విధించడం బీజేపీ పాలకుల యొక్క మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కరోనా వచ్చి ప్రపంచమంతా అతలాకుతలమై దాని నివారణ కోసం ప్రయత్నిస్తుంటే భారతదేశంలో బీజేపీ పాలకులు మాత్రం ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని, రాఫెల్ యుద్ధ విమానాలను భారత హిందుస్థాన్ ఏరోనాటికల్తో కలిసి తయారు చేయటకు కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసి రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్లో తయారయ్యేటట్లు ఒప్పందం చేసుకోవడాన్ని, అదేవిధంగా రైలు ఇంజన్లను భారతదేశానికి తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ విదేశాల్లో రైలు ఇంజన్లు తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం బీజేపీ నరేంద్ర మోడీ అవినీతికి అద్దం పట్టినట్లు కనిపిస్తుందని తెలియజేశారు. ప్రైవేటీకరణపై ఉన్న శ్రద్ధ ప్రజలను కరోనా నుండి కాపాడడంలో చూపాలని, వైద్య రంగంలో ప్రభుత్వం ఆధీనంలో ఉండే దేశాల్లో చైనా క్యూబా ఉత్తర కొరియా కరోనాను ఏ రకంగా కట్టడి చేశారో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. అందుకే మతోన్మాద శక్తుల నుండి ఈ దేశ స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు టి రాముడు, కె రాజగోపాల్, ఎస్ఎన్ రసూల్, కె రామకృష్ణ, షరీఫ్, ఆనంద్ బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉందని చెప్పి మనం ఈ సందర్భాన్ని గుర్తించాలా? దాంతో పాటు ఈరోజు మన ప్రభుత్వ రంగ సంస్థలు 2008లోన ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తే మన దేశంలోన ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున రాలేదు. దానికి కారణం ఆ రోజు ఆర్థికవేత్తలు ఏం చెప్పారు, ప్రపంచ ఆర్థికవేత్తలు, భారతదేశంలోన ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్సూరెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి భారతదేశం పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలోకి కూరుకోపోలేదు, దాని ఆర్థిక సంక్షోభం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలే కాపాడి అని చెప్పి వాళ్ళే
మేధావులే చెప్పారు. అటువంటి దాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ అది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలా, ఏ విధంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు సందట్లో సడేమియా మాదిరిగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు దేశంలోటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉండేది ప్రభుత్వ రంగ సంస్థలు. ఈరోజు ఉదాహరణకి రైల్వే రంగం ఉంది, రైల్వే రంగంలో దాదాపు ఇప్పటికి 14 లక్షల మంది చిన్న స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉంటున్నాయి. అంటే మొత్తం పైన లెక్కేస్తే 18 లక్షల నుంచి 19 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ఉండేది రైల్వే రంగము. అటువంటి రైల్వే రంగాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. చేయడానికి అంటే ఒక రకంగా మొదటిసారి ఏం చేశాడు, రైల్వే టికెట్ బుకింగ్ ని ప్రైవేటీకరణ చేశాడు, రైల్వే స్టేషన్ ని ప్రైవేటీకరణ చేశాడు. ఇప్పుడు రైల్వే లైన్లో రైళ్లు నడుపుకోవడానికి ఈరోజు అనుమతిస్తున్నారంటే రానున్న కాలంలోన ఈ రైల్వే రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి దారదత్తం చేయడానికి ఈరోజు పూనుకున్నాడని చెప్పి సందర్భంగా చర్చించాలా.